నమస్తే, ఎస్నే న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటి తెలంగాణను హరితమయం చేయాలి. జిల్లాలోని పలు మండలాల్లో మొక్కలు నాటిన కలెక్టర్ శ్రీదేవి. మన్నెంకొండ గుట్టపై వాటర్ గ్రిడ్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. జిల్లాలో విధుల నుంచి తొలగించిన ఎంఈఓలను తిరిగి తీసుకోవాలి. జిల్లా కేంద్రంలో ఐక్య ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ర్యాలీ. చిన్న పెద్ద అన్న తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటితేనే తెలంగాణ హరితమయం అవుతుందని జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్, అప్పన్నపల్లి టీబీ ఆసుపత్రితో పాటు బిజినపల్లి, నాగర్కర్నూలు, తెల్కపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 41 లక్షల మొక్కలు నాటడం జరిగిందని, 39 లక్షల గుంతలు తవ్వి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో మొక్కలపై అవగాహన ఉండాలని, మొక్కలు నాటడం వల్ల కలిగే లాభాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ నెల 18న ఒక్కో మున్సిపాలిటీలో 100,000 చొప్పున మొక్కలు నాటనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 5.5 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి గ్రామంలో 40,000 మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి ఒక్కరూ 2 మొక్కల్ని విధిగా నాటాలని జేసీ రామకిషన్ పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే స్టాక్ పాయింట్ల కేంద్రాల దగ్గర ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న స్టాక్ పాయింట్ల దగ్గర 4,000 మొక్కల్ని నాటాలని ఆదేశించామన్నారు. వీటి సంరక్షణ స్టాక్ పాయింట్ ఇన్ఛార్జీలే చూసుకోవాలని, నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 12 నుంచి 23 దాకా జరగనున్న కృష్ణ పుష్కరాల సందర్భంగా అవసరమైన వస్తువుల కోసం పిలిచిన టెండర్లను ఇవాళ కలెక్టరేట్లో ఓపెన్ చేశారు. జేసీ రామకిషన్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ కార్యక్రమం కొనసాగింది. పుష్కరాల సందర్భంగా నదిలో పడే చెత్తను తీయడానికి అవసరమైన జాలీలు, గడ్డపారలు, డ్రమ్ములు వంటి పరికరాల కోసం ఈ టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు దాఖలు చేసిన టెండర్లను జేసీ ఓపెన్ చేశారు. పుష్కరాలకు సంబంధించినటువంటి మెటీరియల్ కొనుగోలు ఇవాళ చేస్తున్నాం, టెండర్స్ కాల్ ఫర్ చేస్తున్నాం. ఆ టెండర్స్ వాళ్ళందరితోటి మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైస్తో కొనుగోలు చేస్తున్నాం. పారదర్శకంగా మన పుష్కరాలు మంచిగా నీట్గా సజావుగా జరగడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ చేపడుతున్నాం. ఈ మెటీరియలు అక్కడ ప్రజల అవసరార్థము ఉపయోగించేటందుకు కొంటున్నాం. అంటే డ్రమ్స్, డస్ట్బిన్స్, పారలు, ఈవెన్ బ్లీచింగ్ పౌడరు, లేబరు, సున్నం తదితరాలకు సంబంధించినటువంటి వస్తువుల కొనుగోలు ఈరోజు ఫైనలైజ్ చేస్తున్నాం. ఇవి మనం కొనుగోలు చేసిన వారం 10 రోజుల లోపల మనకు అగ్రిమెంట్ అయినాక వాళ్ళు సప్లై చేయడం మొదలు పెడతారు. ఎక్కడ సైట్ ఉంటే అక్కడ చేస్తారు. అక్కడ కన్సర్న్ అధికారు ఇక్కడ తీసుకున్న శాంపిల్ ప్రకారం కొనుగోలు చేసి అక్కడ వాడడానికి అందరికీ కన్సర్న్లోకి ఇవ్వడం జరుగుతుంది. నేడు మనం నాటే మొక్కలు ముందు తరాల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని డీఈఓ విజయలక్ష్మిబాయి అభిప్రాయపడ్డారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ ఆవరణలో డీఈఓతో పాటు అధికారులు మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు తమ సిబ్బంది ఆధ్వర్యంలో మొక్కల్ని నాటడం జరిగిందని తెలిపారు. ప్రజలు హరితహారం కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మా డీఓ ఆఫీసులో మేము ఈరోజు మొక్కలు నాటడం కార్యక్రమాన్ని ప్రారంభించామండి. ఆల్రెడీ మేము 100 మొక్కలు నాటాము. తర్వాత ఈరోజు కూడా ఒక 100 మొక్కలు నాటడానికి ప్లాన్ చేసుకొని మా స్టాఫ్ తోటి, మా సిబ్బంది, మేమందరం కలిసి హరితహారం కార్యక్రమాన్ని డీఓ ఆఫీస్లో స్టార్ట్ చేశాము. ఇది ఒక మంచి స్ఫూర్తిని ఇస్తూ మన ముందు తరాలకి ఒక మంచి పర్యావరణము, అట్మాస్ఫియర్ గల వాతావరణం కల్పించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఉద్దేశించబడింది కాబట్టి అందరూ తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మహబూబ్ నగర్ మండలం మన్నెకొండ గుట్టపై చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులను నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా దేవస్థానం ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాటర్ గ్రిడ్ పనులను చేపట్టడం ద్వారా మండలంలో తాగునీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుందన్నారు.
పేదలు కూడా స్వచ్ఛమైన తాగునీరు తాగాలనే ఉద్దేశంతో జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన్నెకొండ గుట్టపై వాటర్ గ్రిడ్ పనులు చేపట్టడం జరిగిందన్నారు. పనులను నాణ్యతగా వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మంచి మాత్రం జరుగుతుంది, దేవుని కాడ మీరు వాస్తు అగ్ని చేసేది అనుకో చాలా ప్రాబ్లం పడుతుంది, మీకు ప్రమోషన్లు కూడా అన్న. మా ప్రభుత్వం మరియు మా ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వాటర్ గ్రిడ్ కార్యక్రమం ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని, ప్రతి ఇంట్లో రక్షితమైన నీళ్ళు తాగాలని, కేవలం ధనవంతులు మాత్రమే ఒక లీటర్ నీళ్ళు కొనుక్కొని 20 రూపాయలు లీటర్ తాగుతారు, కానీ పేదవాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళతో సమానంగా నీళ్ళు తాగాలని చెప్పి పరిశుద్ధమైన వాటర్ ఇవ్వాలని చెప్పి మరి వాటర్ గ్రిడ్ను శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా బాబునారుకు నీళ్ళు అందించేటువంటి మన్నెకొండ గుట్టపైన వాటర్ గ్రిడ్ పనులు కూడా ప్రారంభమైనాయి. మరి సంపు రిజర్వాయరు అదేవిధంగా క్లీనింగ్ చేసేటువంటి అన్నీ కూడా టోటల్గా ట్రీట్మెంట్ ప్లాంట్ మొత్తం కూడా ఈరోజు నిర్మాణ పనులు వేగవంతమైనవి. వచ్చే సంవత్సరం నాటికి మహబూబ్నగర్ మండలంలో ప్రతి గ్రామానికి టౌన్లో జిల్లా వ్యాప్తంగా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి తలపెట్టిన ఈ కార్యక్రమం ఖచ్చితంగా 1 ఇయర్ లోపల చేస్తామని చెప్పి ఈరోజు కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. మహబూబ్నగర్ మండలంలోని అప్పాయపల్లి కోడూరు గ్రామాల పరిధిలోని పాఠశాల ఆవరణలో రోడ్లకు ఇరువైపులా చెరువు కట్టలపై ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పెద్ద మొత్తంలో మొక్కలు నాటారు. స్థానిక ప్రజలు విద్యార్థులతో కలిసి దాదాపు 500కు పైగా మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ తమ వంతు బాధ్యతగా ఒక మొక్క చొప్పున నాటి వాటి సంరక్షణను చూసుకోవాలని సూచించారు. మొక్కల్ని విరివిగా పెంచడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురవడమే కాకుండా ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుందని చెప్పారు. ప్రజలందరూ ఉద్యమంలా మొక్కలు నాటి పచ్చని తెలంగాణ నిర్మాణంతో కలిసి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీదేవి, ఎంపీపీ సావిత్రి, వైఎస్ఎంపీపీ సరస్వతి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ గౌడ్, మండలాధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెడితేనే మనకు వర్షాలు వస్తాయి, పోయిన వర్షాలు వాపసు రావాలంటే చెట్లు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. లక్షలాది మందిగా ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు, పిల్లలు, పెద్దళ్ళు, ముసలిళ్ళు, ఇలాంటి ముసలిళ్ళు అందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పాల్గొని చెట్లు పెట్టి విజయవంతం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈత చెట్లు కూడా పెట్టాలి, తుమ్మ చెట్లు పెట్టాలి, గొర్రెలకు తుమ్మ చెట్లు, మన చెరువు కట్ట మీద పెట్టినట్లయితే చెరువు కూడా కట్ట కూడా స్ట్రెంత్ అవుతుందని ఈత చెట్టు కూడా పెట్టడం జరిగింది. దానివల్ల రానున్న రోజుల్లో ప్యూర్గా ఊరికి గల్ల అందించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి వృత్తులు కూడా బాగుపడాలని, చెరువులలో కూడా మిషన్ కాకతీయ కింద పూడికి తీసాం, చేపలు కూడా పెంచుకోవచ్చు. చెరువులు నిండితే మన వ్యవసాయదారుడు, మన రైతు సంతోషంగా ఉండడంటే మనందరం సంతోషంగా ఉంటాం. రైతు ఎప్పుడైతే ఏడుస్తాడో మనమందరం ఏడుస్తాం. కనుక ఈరోజు పంటలు పండించాలని చెప్పి ఒక జలయజ్ఞంలో కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ఊళ్ళో కూడా చెరువులన్నీ కూడా మనం పూడిగా తీసి విజయవంతం చేస్తూ ఉన్నాం. మరి కోట్ల చెట్లు ఈరోజు మన అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నర్సరీల ద్వారా పెంచి సిద్ధంగా ఉంచారు. మనము ఫ్రీగా వస్తున్న చెట్లు, నీళ్ళు వస్తే కూడా డబ్బులు వస్తాయి, నీళ్లకు డబ్బులు ఇస్తున్నారు, గుంతలకు డబ్బులు ఇస్తున్నారు, చెట్లు ఫ్రీగా వస్తున్నాయి. మనం మన చెట్లు మనం పెట్టుకుంటే మన ఊరికే బాగుపడుతుంది. కనుక దయచేసి అందరూ కూడా ఎవరు ఒకరిని మనం చెట్లు పెట్టలేదంటే మనల్ని మనం మోసం చేసుకోవట్లేదు. ప్రతి ఇంటికి 10 చెట్లు, ఇంటి చుట్టుముడు 10 చెట్లు పెట్టుకోవాలి. ఒక మనిషికి 25 చెట్ల చొప్పున మనం బతికేటట్లు మనం ఏర్పాటు చేసుకోవాలి, అప్పుడే వర్షాలు ఖచ్చితంగా పడతాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తూ వారిని నానా ఇక్కట్లకు గురి చేస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి సుగుణాకర్ రావు ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో రైతులు తమ కష్టాలను ఉన్నతాధికారులకు చెప్పుకుందామంటే కూడా వారు అనుమతులు ఇవ్వకుండా అన్నదాతలను అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత రెండేళ్లుగా వరుస కరువులతో పంట నష్టం వాటిల్లిన రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలని, పంట రుణాలు బ్యాంకుల నుంచి ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు పాలమూరు పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ను ముట్టడించడానికి వచ్చిన బీజేపీ నాయకులు రైతులను కానిస్టేబుల్ అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. తాము శాంతియుతంగా వినతిపత్రాన్ని ఉన్నత అధికారులకు అందజేయడానికి కలెక్టరేట్కు రాగా కానిస్టేబుల్ తమపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించడమే కాకుండా జాతీయ కార్యదర్శిపై చేయి చేసుకున్నాడని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. కానిస్టేబుల్పై చర్యలు తీసుకునే వరకు తాము ఇక్కడి నుంచి కదలబోమని కలెక్టరేట్ మెయిన్ గేటు ఎదుట కమలదళం నేతలు బైఠాయించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ ఎస్ఐ మురళి, టూ టౌన్ ఎస్ఐ రాఘవేంద్రులు ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులతో మాట్లాడడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏవో నర్సయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి సుగుణాకర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి 791 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ప్రభుత్వం వాటికి మ్యాచింగ్ గ్రాంట్ కల్పి పరిహారం ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం అమలుపరుస్తున్న పథకాలను ఇక్కడ అమల్లోకి తెస్తే ఎక్కడ బీజేపీకి మంచి పేరు వస్తుందోనన్న భయంతో టీఆర్ఎస్ నాయకులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. రైతు వ్యతిరేక విధానాలు మానుకోకపోతే మున్ముందు పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఆధ్వర్యంలో ఈరోజు నిన్న మొన్న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు కలెక్టరేట్ల ముందు రైతులతో ప్రదర్శనలు ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు కూడా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్కు శాంతియుతంగా మేమందరం కూడా రైతులందరం కూడా కలెక్టర్ గారి కలిసేందుకు వస్తుంటే ఒక కానిస్టేబుల్ గారు చట్టాన్ని అతిక్రమించు రైతులను కొట్టడం, అవమానపరచడం, తిట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఈ కేసీఆర్ గారి రాజ్యంలో రైతులకు ప్రభుత్వ అధికారులను కూడా కలుసుకునే హక్కు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. మరి కలెక్టర్ ఆఫీసులు ఉన్నది ప్రజలు కలుసుకునేదందుక, ప్రజలను అడ్డుకునే పోలీసు వాళ్ళు అడ్డుకునేదందుక అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి రైతులను ఎవరైనా కానీ సభ్య సమాజం గౌరవిస్తుంది. ఎందుకంటే తిండి పెట్టేవాడు రైతు అనే ఒక విశ్వాసంతో ఉంటారు. కానీ మహబూబ్ నగర్లోని కానిస్టేబుల్ గారు రైతులను కొట్టడం, తిట్టడం, అవమానపరచడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వ్యవహరించడం, మేము ఎంత వారించినా కానీ అదేవిధంగా వ్యవహరించి రైతులను అవమానపరిచారు. ఆ కానిస్టేబుల్ను వెంటనే సస్పెండ్ చేయాలని, చట్టాన్ని అతిక్రమించిన ఆ కానిస్టేబుల్పై చట్టపర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటుగా మా ప్రధాన డిమాండ్, మా లక్ష్యం, మా ఉద్దేశం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాతో పాటు తెలంగాణ రైతాంగం అంతా కూడా కొట్టుమిట్టాడుతున్నది. గత 2 సంవత్సరాల వరుస కరువుతో తాగునీరు లేక, సాగునీరు లేక, పెట్టుబడి లేక, విత్తనాలు లేక రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నది. దీన్ని మేము ఈరోజు ప్రభుత్వ జిల్లా యంత్రాంగం గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఒకవైపు రైతాలంతా తల్లడిల్లి పోతుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 291 కోట్ల నిధులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కిందికి రైతులకు ఇస్తలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం 791 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టేట్ డిజాస్టర్స్ ఫండ్కి వెళ్ళి తన వంతు అమౌంట్ను కూడా జమ చేసి తక్షణమే రైతాంగానికి కరువు సహాయక కింద ఇన్పుట్ సబ్సిడీని అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఏమంటే రైతులకు 100,000 రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తాను. ఆ హామీ ఇచ్చిన విధంగా ఈరోజు ప్రభుత్వం అమలు పరచడం లేదు. పెద్ద మందడి కస్తూర్బా విద్యాలయంలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన విద్యార్థినులను రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి గోవిందరాజులు పరామర్శించారు. పెద్ద మందడిలోని కస్తూర్బాను పరిశీలించిన ఆయన ఈ సందర్భంగా ఆవరణలో కలిగి తిరుగుతూ సరుకులు, వంటగదిని పరిశీలించారు. వంటగదిలో పరిశుభ్రత లోపించడం పట్ల పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిసరాలు ఉంటే విద్యార్థులకు అస్వస్థత రాదా అంటూ ప్రశ్నించారు. మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో గల ఎస్సీ హాస్టల్లో గత 5 రోజులుగా భోజనం సక్రమంగా అందించడం లేదని హాస్టల్ విద్యార్థులు కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు భోజనం కూడా అందించకపోవడం ఏమిటని వారు అక్కడున్న అధికారులను నిలదీశారు. ఎన్నో రోజులుగా కనీసం తాగేందుకు తాగునీరు కూడా ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ తాగునీరు భోజనం కూడా అందించకపోతే ఎలా బతకాలని వారు ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల వద్దకు సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ నాయక్ చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పిల్లలు కూడా ఎవరు లేదు, మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు, 3 డేస్ నుంచి వాటర్ లేదు, మాకు చాలా ఇబ్బంది. కసానికి వస్తే డీడింగ్ కాల్సని అంటారు, డీడీ వస్తే కిందకు వస్తలేరు, ఎవరు అసలు మనం ఎవరు పట్టించుకోలేరు. మా పరిష్కారం అని అడిగి వచ్చిన మా మీదకి అదే మా పరిష్కారం ఏదని ఎవరు చెప్తలేరు. మాకు సారా రిజనేషన్ అంటే మాకు ఏం లాభం లేదు, దీనివల్ల సార్ కూడా మాకు అవసరం లేదు హాస్టల్ని పట్టించుకొని అంటున్నాడు. ఇంకా సార్ నా హెల్త్ బాగాలేదు, పేరు రాజు, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను నేను. సార్ ఇంత సడన్గా పని చేసిపోతే మేము ఎక్కడ పోవాలా, మూట చెడిపోయింది అక్కడ, 3 డేస్ అవుతుంది సరిగా అన్నం లేదు, ఇప్పుడు కూడా అన్నం జస్ట్ అన్నం కూడా తినకుండా వచ్చినాం మేము, మా కడుపు కాలుతుంది, 3 రోజులు అన్నం తినకుండా ఉన్నాం మేము. సార్ని రూల్స్ కూడా అడగలే, జస్ట్ రూల్స్ అడగలే, ఏంటి పెడతలేమని అడగలే, జేంటా కొట్ట అడగలే, ఇంకా ఏమిటి ఏమి అడగలే. జస్ట్ 8 ఫార్మ్స్ వచ్చినాయి, డీడీ షాప్ ఏమన్నాడు 100 ఫార్మ్స్ వరకు అన్నాడంట, 100 ఫార్మ్స్ అంటే బీదపిల్లలు ఎక్కడ పోవాలా, అవి ఇంకా తర్వాత అడుగుతాం అవి. కానీ కనీసం ఇప్పుడు అన్నం మేమేం తినాలా, మాకు అది కావాలా. మేము ఇంకా రూల్స్ అడగలే, ఏం అడగలే, ఫార్మ్స్ రాలే, సరళని ఇంత రిజైన్ చేస్తే ఇప్పుడు ఎక్కడ పోవాలి మేము, తినకుండా మనం వచ్చినట్టు కదా. పేరు ప్రకాష్, నేను ఒరిజినల్గా గవర్నమెంట్ SW బాయ్స్ హాస్టల్ బి మామునగర్ స్పెషల్ హాస్టల్. అయితే అదనంగా నాకు ఏ అండ్ బి కాలేజ్ హాస్టల్ 2 ఇచ్చిండ్రు. అయితే నా ఆరోగ్యం బాగాలేక నేను చేయలేనని డీడీ గారికి రాసిచ్చి ఇచ్చిన, అనుకోకుండా అది చెడిపోయింది. చెడిపోతే కూడా నేను ఫోన్ చేసి బి గ్రేట్ వార్. అయితే సడన్గా బోర్ పోయింది, పీకి ఇచ్చిన, నిన్న తీసుకుపోయి చేసిండ్రు. మాకు పంపు ప్లస్ మోటార్ 2 కాలిపోయింది, అది ఒక రోజు పడుతుంది 24 గంటల. ఇప్పుడు ఒక 1/2 గంట లోపల ఫిట్ చేస్తాడు, పోతుండంట. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వన్ టౌన్ సిఐ సీతయ్య పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి తెలంగాణ చరోస్త వరకు విద్యార్థులతో కలిసి మొక్కల పెంపకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి విద్యార్థి మొక్కలను విరివిగా నాటి వాటిని పెంచాల్సిన బాధ్యతను కూడా చేపట్టాలని సూచించారు. తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు సమీప ప్రజలకు కూడా మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు పెద్ద మొత్తంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సిఐ కోరారు. జిల్లాలో 35 మంది ఎంఈఓలు, 2 డిప్యూటీ డీఈఓలను తొలగించడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. స్థానిక R&B అతిథి గృహం నుంచి క్లాక్ టవర్ దాకా ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సమగ్రంగా ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయుల పట్ల జిల్లా యంత్రాంగం నియంతృత్వంగా వ్యవహరించడం సరికాదన్నారు. 35 మంది ఎంఈఓలను, 2 డిప్యూటీ డీఈఓలను తొలగించడమే కాకుండా ఉపాధ్యాయుల పట్ల జిల్లా యంత్రాంగం వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పిన PRTU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డిని సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి తొలగించిన ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలను విధుల్లోకి తీసుకోవడమే కాకుండా హర్షవర్ధన్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫౌండర్స్ ఫోరం జిల్లా నాయకుడు, ఉపాధి హామీ రాష్ట్ర డైరెక్టర్ కోట్ల కిషోర్ జన్మదిన వేడుకలను ఫౌండర్స్ ఫోరం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో కోట్ల కిషోర్ కేకును కట్ చేసి TRS నాయకులు కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా కోట్ల కిషోర్ రెడ్డికి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు ఫౌండర్ ఫోరం తరఫు ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు NRIC IG జాతీయ డైరెక్టర్గా వచ్చినందుకు, ఈరోజు పుట్టినరోజు కూడా సందర్భము అయినది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, ఉన్నత స్థాయికి కూడా ఇంకా ఎదగాలని చెప్పి ఇంకా మంచి మంచి పోస్టులలో ఇంకా ఉన్నత పోస్టులలో పదవులు అనుభవించాలని చెప్పి మేము అందరం ఇక్కడ ఉన్న TRS నాయకులు అందరం కూడా మేము కోరుకుంటున్నాము. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటి తెలంగాణను హరితమయం చేయాలి. జిల్లాలోని పలు మండలాల్లో మొక్కలు నాటిన కలెక్టర్ శ్రీదేవి. మన్నెకొండగుట్టపై వాటర్ గ్రిడ్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. జిల్లాలో విధుల నుంచి తొలగించిన ఎంఈఓలను తిరిగి తీసుకోవాలి. జిల్లా కేంద్రంలో ఐక్య ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ర్యాలీ. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్. మన జిల్లా మన వార్తలు.